డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఎనర్జెటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ దగ్గర 2 రోజులు ముగిసే సమయానికి 2 తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అద్భుతమైన వసూళ్లతో 13.27 కోట్ల షేర్ అందుకుని దుమ్ములెప్పగా బాక్సాఫీస్ దగ్గర 3వ రోజు శనివారం అవ్వడంతో సినిమా మరోసారి అన్ని ఏరియాలలో జూలు బిదిల్చింది. మార్నింగ్ మ్యాట్నీ షోలకు ఓవరాల్ గా 45% to 50% వరకు ఆక్యుపెన్సీతో రన్ అయిన ఈ సినిమా ఈవినింగ్ షోలకు నైట్ షోలకు వచ్చే సమయానికి 55% వరకు ఆక్యుపెన్సీని క్రాస్ చేసి 60% లోపు ఆక్యుపెన్సీతో ఓవరాల్ గా రన్ అయినట్లు సమాచారం. దాంతో 2వ రోజుతో పోల్చుకుంటే 3వ రోజు ఓవరాల్ డ్రాప్స్ కేవలం 5 to 10% మాత్రమే ఉన్నాయని చెప్పవచ్చు. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ మాస్ సెంటర్స్ లో కొద్దిగా తగ్గినప్పటికీ క్లాస్ సెంటర్స్ లో మాత్రం 10 to 15% వరకు డ్రాప్స్ ఏర్పడ్డాయని చెప్పాలి. ఆ లెక్కన సినిమా బాక్సాఫీస్ దగ్గర అన్ని అనుకున్నట్లు జరిగితే 3వ రోజు మరొకసారి 3.8 కోట్ల నుండి 4 కోట్ల రేంజ్ వసూలను అందుకోవడం దాదాపు ఖాయమనే చెప్పాలి. ఒకవేళ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ కు మించి ఉంటే ఈ లెక్క మరింతగా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఇక 3వ రోజు వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 4 కోట్ల నుండి 4.3 కోట్లకు అటు ఇటుగా షేర్ ను వసూలు చేసే ఛాన్స్ ఉందని చెప్పాలి. సినిమా బ్రేక్ ఇవన్ ను ఆల్మోస్ట్ 3వ రోజు కలెక్షన్లతో మరింత చేరువగా వెళ్లిందని చెప్పాలి. 4వ రోజు మార్నింగ్ మ్యాట్నీ షోల సమయానికల్లా సినిమా బ్రేక్ ఇవన్ ను కంప్లీట్ గా దాటేసి క్లీన్ హిట్ జాబితాలో ఎంటర్ అవుతున్న సినిమాగా చెప్పుకోవచ్చు. నేను శైలజ తర్వాత రామ్ కెరీర్ లో నికార్సెన క్లీన్ హిట్ మూవీగా నిలిచిన సినిమా ఇదే అని చెప్పాలి. మధ్యలో 1-2 సినిమాలు యావరేజ్ గా అబో యావరేజ్ గా అనిపించినప్పటికీ అన్ని ఏరియాలలో క్లీన్ హిట్ గా నిలిచిన సినిమా ఇదే అని చెప్పవచ్చు. ఇక 3 రోజులు ముగిసే సమయానికి అఫీషియల్ కలెక్షన్ల లెక్కలు ఏ విధంగా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.